తెలంగాణ జనసమితికి మరో షాక్ తగలబోతోంది. మహబూబ్ నగర్ టీఎన్జీఓ జిల్లా మాజీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించిన రాజేందర్ రెడ్డికి టికెట్ రాకపోవడంతో నిరాశకు గురయ్యారు. దీంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోవైపు టికెట్లు ఆశించి భంగపడిన నేతలపై బీజేపీ వల విసురుతోంది. ఇతర పార్టీల్లోని రెబల్స్ను అక్కున చేర్చుకుంటోంది. రాజేందర్ రెడ్డితోనూ బీజేపీ నేతలు సంప్రదించినట్లు సమాచారం. దీంతో ఆయన బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన అనుచర వర్గంతో చర్చించిన అనంతరం బీజేపీలో చేరే విషయంపై ఒకటి రెండు రోజుల్లో రాజేందర్ రెడ్డి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, ఇటు మహబూబ్ నగర్ టీఎన్జీఓ జిల్లా మాజీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేటట్లుగా తెలుస్తోంది. సో పూర్తి అప్డేట్స్. థ్యాంక్ యూ రఘు. తెలంగాణ జనసమితి నేత అలాగే టీఎన్జీఓ జిల్లా మాజీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి బీజేపీలో చేరడానికి మొత్తం రంగం సిద్ధం చేసుకున్నారు చెప్పవచ్చు. అయితే ఏదైతే మహాకూటంలో భాగంగా ఆ సీట్ల సర్దుబాటు విషయంలో మొత్తం జనసమితి మామనార్ కోరడం జరిగింది. ఆ మామనార్ కోరడం నేపథ్యంలో జనసమితికి మామనార్ సీటు దక్కకపోవడంతో పాటు అయితే కొంచెం ఆశావాదులు కూడా పూర్తిగా నిరాశలో ఉన్నారు తెలుస్తుంది. అందులో భాగంగానే రాజేందర్ రెడ్డి మామనార్ సీటు కూడా కోరడం జరిగింది. అయితే గతంలో టీడీపీ నేత ఉన్న ఎర్రన్నాయుడు అయితే మొత్తం పూర్తి స్థాయిలో అయితే ఎర్రశేఖర్ పూర్తి స్థాయిలో అయితే జడ్చెల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే అదే విధంగానే మామనార్ జిల్లా ఈసారి మామనార్ జిల్లాకు సంబంధించిన టికెట్ మాట్టుకొని టీడీపీకి వచ్చిందని చెప్పవచ్చు. అయితే టీడీపీ రావడం నేపథ్యంలో టీజేసీకి టికెట్ దక్కలన్న చెప్పవచ్చు. అయితే ఇదే నేపథ్యంలో అటు బీజేపీ నేతలతో కూడా తెలంగాణ జనసమితి నేత రాజేందర్ రెడ్డి బీజేపీ నేతలకు కూడా కాంటాక్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. నిన్న ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన కిషన్ రెడ్డి తర్వాత లక్ష్మణ్ ని తర్వాత కిషన్ రెడ్డి దత్తాత్రేయ ముగ్గురిని కలిసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద తెలుసుకున్నట్టయితే మామనర్ సీటు ఖచ్చితంగా ఇస్తానంటేనే బీజేపీలోకి చేరుతానని చెప్పి కూడా అడుగు నేపథ్యంలో అయితే ఖచ్చితంగా ఒక హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. బీజేపీ వర్గాల నుంచి కూడా ఒక హామీ వచ్చిన నేపథ్యంలో ఈ రోజు కార్యవర్గాలు అయితే కార్యకర్తలతో సమావేశం అయి పూర్తి స్థాయిలో ఈ రోజు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే బీజేపీలో చేరిన తర్వాత టికెట్ వస్తారని ఒక ఆశ ఉన్న నేపథ్యంలో మాత్రం ఈ చేరుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటి వరకు అయితే ఏదైతే ఆశావాదులు ఉన్నారో తెలంగాణ జనసమితి లేదా మహాకూటమిలో ఎవరైతే ఆశావాదులు ఉన్నారో బీజేపీ నేతలకు టచ్ లో వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం చూసుకున్నట్లు ఈ పరిస్థితిలో మామనార్ సీటు కోసం అనేది చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ జనసమితి నాయకులు. టీజే రాజేందర్ రెడ్డి అయితే ఉన్నారో ఆయన కోదండరాంకి ఎంతో సన్నిహితుడని చెప్పవచ్చు. అయితే గతంలో తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిన రాజేందర్ రెడ్డి ఇప్పుడు సీటు రాకపోవడం నేపథ్యంలోనే కోదండరాముడు విడిచి బీజేపీలో చేరే ప్రయత్నాలు అయితే ముమ్మరముగా చేసుకున్నట్టు తెలుస్తుంది రఘు. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్.